హాయ్ ఆల్, వెల్కమ్ టు కిరణ్ ఆర్గానిక్ గార్డెన్. మీరు చూస్తున్న ఈ అందమైన దారి ఏంటో చూస్తున్నారా? ఇది మన కారం బంతి. చూసారా ఎంత బాగుందో? ఎంతన్నా కారం బంతి కలర్ సూపర్ కదా. మన కారం కలర్లో ఉంది కాబట్టి కారం బంతి అని వచ్చింటుందేమో. రంగు రంగుగా ఎంత అందంగా ఉంది కదా. ఇవి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి. వీటివి సీడ్స్తోనే జర్మినేషన్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు. ఈజీగా ఎందుకు గ్రో అవుతుంది తెలుసా? ఇవి చాలా నాటు విత్తనాలు, మన పూర్వం నుంచి వస్తున్న విత్తనాలు కాబట్టి అలా వేస్తే ఇలా మొక్క వచ్చేస్తుంది. మనం దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఎంత అందంగా ఉంటుందో కలర్ కూడా చూడండి, చాలా అందంగా ఉంది కదా. ఈ కారం బంతిలో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్నీ చెప్పడం కూడా కష్టమే, ఎందుకంటే రకరకాల కలర్స్, రకరకాల షేడ్స్, చిన్న చిన్న వేరియేషన్స్తో ఎన్ని రకాల కారబంతులు ఉన్నాయో మన దగ్గర మీకు తెలుసా? ఎన్ని రకాల కారబంతులు ఉన్నాయో మీకు తెలుసా? మన దగ్గర ఆల్మోస్ట్ 30 రకాల కారబంతులు ఉన్నాయి. వావ్ అనిపిస్తుందా? నాకు ఈ కారంబంతి కలెక్షన్ చాలా ఇష్టం అండి, అందుకనే అన్నీ కలెక్ట్ చేశాను. ఇది మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న కారంబంతి. ఇలాగే ఎల్లో రెడ్, ఎల్లో రెడ్, రెడ్ ఎల్లో, మెరూన్, ఇలా రకరకాల షేడ్స్ ఉన్నాయండి. అవి చెప్పటం కూడా కష్టమే. ఫారెన్లో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, మనం ఊహించని కూడా ఊహించలేము. అన్ని కలర్స్ ఉన్నాయండి. రీసెంట్గా నేను బ్లూ కలర్ కూడా చూశాను ఇందులో. కానీ అది నిజమో అబద్ధమో మన కళ్ళతో చూస్తే మనం చెప్పలేం కదా. అసలు ఎంత బాగుందంటే ఆ బ్లూ కలరు. నేను గూగుల్లో చూశాను, అది నిజమో అబద్ధమో తెలీదు. నిజమైతే బాగుండు అనిపించేటట్టుందండి ఆ కలరు. ఈ కారంబంతి స్మెల్ ఎప్పుడైనా చూసారా? చాలా బాగుంటుంది స్మెల్. పూర్వం మనకి ఇదే పువ్వులు ఉండేవండి. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి అన్నిటికీ ఇదే పువ్వు వాడేవారు. చూడండి, ఒక అందమైన దారి ఏర్పరిచాను. బార్డర్లాగా వేసుకుంటే మన ఈ కారంబంతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో మేము ఈ కారంబంతిని ఇక్కడ వేసింది కేవలం సీడ్స్ కోసం అండి. కానీ అన్నీ ఒకే హైట్లో వచ్చి ఎంత అందంగా తయారయ్యాయో చూడండి. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ హైట్లో ఉన్నాయి. సేమ్ హైట్లో వచ్చి చాలా అందంగా తయారయ్యాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ మన కారంబంతి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్? బాగుంది కదా కలర్. ఎంతమందికి మీకు ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, మన కారంబంతి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కిరణ్ ఆర్గానిక్ గార్డెన్.